నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హర్షా సర్విల్లు ఇవాళ నేను మా పూజా మందిరాన్ని మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి ఇదేనండి మా పూజా మందిరము ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్న పైన ఒక విండో ఉంది కదా నేను అక్కడ వినాయకుడిని పెట్టాను ఈ వినాయకుడిని నేను అమెజాన్లో తీసుకున్నాను దేవుణ్ణి పెట్టుకున్న క్యాబినెట్ వచ్చి ఐక్యాలో తీసుకున్నాను దీనికి డోర్స్ ఉన్నాయి బట్ డోర్స్ పెడుతుంటే కొంచెం క్లోజ్డ్గా ఉంది కొంచెం ఓపెన్గా ఉండాలి అని చెప్పి నేను డోర్స్ తీసేశాను అండ్ అలాగే ఈ బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ వచ్చింది అది వైట్ కలర్లో ఉంది అందుకని నేను చెప్పి కొంచెం బ్రైట్గా కనిపిస్తారు కదా దేవుళ్ళు అని చెప్పి ఆరెంజ్ కలర్ పెయింట్ వేశాను ఇక్కడ దేవుడి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా అవి వచ్చి నేను ఫ్రేమ్స్ సపరేట్గా తీసుకున్నాను అంటే మనకి ఇక్కడ మైకిల్స్లో కానీ ఫ్రెడ్మైర్లో కానీ టార్గెట్లో కానీ మనకు ఏ ఆర్ట్ అండ్ గ్యాలరీ షాప్స్లోనైనా మనకు ఫ్రేమ్స్ దొరుకుతాయి కదా అలా ఫ్రేమ్స్ తీసుకున్నాను తర్వాత ఏ దేవుడి పిక్చర్ నాకు కావాలనుకుంటే ఆ దేవుడి పిక్చర్ని నేను గూగుల్లో సెర్చ్ చేసి నాకు ఇష్టమైన పిక్చర్ని నేను స్క్రీన్ షాట్ తీసుకొని కాస్కోలో ప్రింట్ చేశాను అనమాట అలా ఈ దేవుడి ఫ్రేమ్స్ని సెట్ చేసుకున్నాను ఈ బాబా విగ్రహం వచ్చి వేరే ఫ్రెండ్ ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు షిర్డీకి వెళ్తుంటే అక్కడి నుంచి తెప్పించుకున్నాను అండ్ లలితాదేవి అమ్మవారిది వచ్చి నేను అమెజాన్లోనే కొన్నాను బట్ ఇప్పుడు అవైలబుల్లో లేదు అమెజాన్లో అండ్ ఇటు సైడు బాబా ఫ్రేము అండ్ ఇక్కడ లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడి ఫోటో పెట్టుకున్నాను అండ్ వెండివి వచ్చి సత్యనారాయణ స్వామి వినాయకుడు తులసి కోట దుర్గాదేవి ఆంజనేయ స్వామివి ఇక్కడ పెట్టాను సో హారతి ఇచ్చే దాంట్లో చిన్న ప్రమిద పెట్టానండి సో దట్ మనము హారతి ఇచ్చినప్పుడు మసి అవుతుంది కదా మనం కర్పూరం పెట్టినప్పుడు సో అదంతా ఎవ్రీడే అలా కడుక్కోకుండా సో నీట్గా ఉంటుంది కదా ప్రమిదలోనే ఉండిపోతుంది ప్రమిదని మనం కడిగేసామంటే సో హారతి ఇచ్చేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది సో నేను అందుకని ప్రమిద పెట్టాను చిన్న ప్రమిదని తర్వాత ఇక్కడ కింద ఇంకో షెల్ఫ్ ఉంది కదా అక్కడ రెండు వైట్ కలర్ బిన్స్ ఉన్నాయి కదా ఆ బిన్స్ లో నేను పూజకు కావాల్సిన సామాగ్రిని అంతా సర్ది పెట్టాను ఈ బిన్స్ వచ్చి నేను స్టోరబుల్స్ కొన్నాను ಇದೆನಡಿ ನಾ ಪೂಜಾ ಮಂದಿರಮೂ